హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండే కరెక్ట్ కొలతలతో మసాలా పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఈ మసాలా పొడి బిర్యానీలోకి, కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మసాలా పొడికి శుభ్రంగా తీసుకున్న ధనియాలు 2 కప్పులు తీసుకోవాలి. ఓ 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ దాల్చిన చెక్క తీసుకుంటే సరిపోతుంది. ఏ కప్పుతో ధనియాలు తీసుకున్నాం అదే కప్పుతో 1/2 కప్పు జీలకర్ర తీసుకోవాలి. 1/2 కప్పు లవంగాలు తీసుకోవాలి. 1/2 కప్పు కన్నా తక్కువగా యాలకులు తీసుకోవాలి. 1/2 కప్పు గసగసాలు తీసుకోవాలి. 2 కప్పులు ధనియాలు, 1/2 కప్పు లవంగాలు, 1/2 కప్పు కన్నా తక్కువ యాలకులు, అలానే 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు గసగసాలు, 1/2 కప్పు దాల్చిన చెక్క అండి. ఇది కరెక్ట్ అయిన కొలతలండి మసాలా పొడికి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి. ఒకదాని తర్వాత వేయించుకోవాలి. ముందుగా 2 కప్పులు ధనియాలు వేసుకుని చక్కగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. దీనివలన చక్కగా వేగుతాయండి, మాడిపోకుండా బాగా వస్తాయి. ఈ మసాలా పొడి చాలా టేస్టీగా ఉంటుందండి కూరల్లోకి, అలానే బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ధనియాలన్నీ ఇలా వేయించుకున్న తర్వాత పక్కన ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ ఒకసారే కాకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవడం వలన అన్నీ కరెక్ట్గా వేగుతాయండి. మనం వేయించుకున్న ధనియాలను బాగా చల్లారనివ్వాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మనం మసాలా కర్రీస్ చేసుకుంటే మసాలాలు నూరికి చేసుకుంటామండి, దానివల్ల టైం వేస్ట్ అండి. కానీ ఇలా మసాలా పొడి చేసుకుని వేసుకోవడం వల్ల కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి, అలానే వంట కూడా చిటికలో అయిపోతుంది. దాల్చిన చెక్కను కూడా చక్కగా ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన దాల్చిన చెక్కని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు తీసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో జీలకర్రను వేసి వేయించుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. మరీ ఎక్కువసేపు వేగనవసరం లేదు, 1-2 నిమిషాలు వేగితే సరిపోతుంది. మసాలా పొడి మంచి రంగుతో అలానే మంచి సువాసనతో ఉండాలంటే చిన్న సీసాలు తీసి పక్కన పెట్టుకుని మిగిలినంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. దీనివల్ల సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది. జీలకర్ర 2 నిమిషాలు వేగిన తర్వాత ధనియాలు తీసుకున్న ప్లేట్లోనే వేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో లవంగాలు యాలకులు వేసుకుని 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా మసాలా పొడి తయారు చేసి పెట్టుకుంటే కర్రీస్ అన్ని ఈజీగా చేసుకోవచ్చండి, అలాగే హోటల్లో తిన్నంత టేస్టీగా ఉంటుందండి, అలానే సంవత్సరం కాలం పాటు కూడా నిల్వ ఉంటుంది. లవంగాలు యాలకులు బాగా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కడాయి వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిలోనే గసగసాలు వేసి వేయించాలి. ఆ వేడి సరిపోతుందండి గసగసాలకి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయించుకోవడం వల్ల గసగసాలు మాడిపోకుండా ఉంటుంది. ఇలా గసగసాలన్నీ బాగా వేగిన తర్వాత మన ధనియాలు వేయించుకున్న ప్లేట్లోనే వేసి బాగా చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఈ మసాలా పొడిని గాజు సీసాలు వేసుకుంటే సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి. గాజు సీసా శుభ్రంగా కడిగి తడి అంతా పోయేదాకా తుడిచి సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి. సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది. చికెన్ కర్రీ, మసాలా కర్రీలు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ మసాలా పొడి. చూసారుగా సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండే మసాలా పొడి. ఈ మసాలా పొడి తయారు చేసి పెట్టుకుంటే కర్రీస్ చిటికలు అయిపోతాయండి, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అంతేనండి, మసాలా పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కొలతలతో తయారు చేసి పెట్టుకోండి, సంవత్సరం కాలం పాటు ఎంజాయ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.